నీ కళ్ళు ఇదిగో క్షీణించిపోవాలి దేవుడి యొక్క సేవలో, నీ చేతులు ఇదిగో అరిగిపోవాలి దేవుడి యొక్క సేవలో, నీ పాదాలు అరిగిపోవాలి దేవుడి యొక్క సేవలో. అరికాలు నుంచి నడినెత్తి వరకు నీ శరీరములో వస్తున్న ప్రతి అనారోగ్యానికి కారణం నీ దేవుడై ఉండాలి. అంత త్యాగం చేయగలరు నీ బ్రతుకులు? ఆలోచించండి, ఏంటండి జుట్టంతా రాలిపోయింది అని ఒక ఆయన అంటున్నాడు. నిద్రాహారాలు మానేసి సువార్త పరిచర్యలు తిరుగుతున్నాను అంటే ఆ జుట్టు రాలిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? నిద్రాహారాలు మానేసి తండ్రి సేవ, తండ్రి సేవ. ఏంటండి షుగర్ వచ్చిందట మీకు అంటే అవునండి. ఇదిగో ఊరికి ఒక భోజనం, ప్రాంతానికి ఒక భోజనం, రకరకాల భోజనం, సమయ పాలన లేదు. ఇదిగో అక్కడ భోజనం, ఇక్కడి భోజనం, ఇవన్నీ ఎందుకు అంటే సేవలో తిరుగుతున్నందుకు. ఇదిగో రకరకాల భోజనం, రకరకాల వాటరు, వీటన్నిటి వల్ల వచ్చింది ఏంటంటే ఒక అనారోగ్యాన్ని తెచ్చుకున్నాడు. నీకెందుకు వచ్చింది షుగర్? నీకెందుకు వచ్చింది? లోకంలో లోకములో బ్రతుకుతున్న నీకు వచ్చింది, కానీ దేవుని సేవకుడికి షుగర్ వచ్చిందంటే ఆలోచించండి. ప్రాంతాలు వేరు, పరిస్థితులు వేరు, ఆహార నియమాలు పరిస్థితులు వేరు. దేవుని వలన దేవుని కోసం శరీరం నలిగిపోవడం అంటే దాని అర్థం ఏంటో తెలుసు? నీలో ఒక రోగం వచ్చిందంటే అది దేవుడు కారణమై ఉండాలి. అంతకంటే గొప్పది ఉంటుంది చెప్పండి, అంతకంటే గొప్పది ఉంటుంది. నేను ఒక రోగం వచ్చిందంటే దేవుడే, ఇదిగో ఇంటి దగ్గర ఉన్నాం ఇప్పుడు, ఏమి అనారోగ్యం లేదంటే దాని అర్థం ఏంటి? ఇంటి దగ్గర ఉన్నవాడికి ఏ అనారోగ్యం రాదు, కానీ నిద్రాహారాలు మానేసి దేవుడి పరిచయంలో తిరిగేవాడికి రకరకాల రోగాలు, రకరకాలు అంటే క్షీణించిపోతున్నాడు, మరణానికి దగ్గరైపోతున్నాడు. కానీ ఈ మరణము దేవుణ్ణి మహిమ పరిచేది. దేవుని వల్ల నా బ్రతుకు మూలముగానైనాడు సరే, నా చావు మూలముగా అయినను సరే, ఏ విధంగానైనా క్రీస్తు నా శరీరం అందు గణపరచబడాలి. అంటే మానవుని ముగింపు ఎలా ఉండాలంటే ఈ శరీరము తల్లి గర్భంలో పుట్టి భూమి మీదకి వచ్చి 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతికి ఒకరోజు దీన్ని విడిచిపెట్టిన రోజు, ఆ రోజు జరగవలసింది ఏంటంటే ఈ జీవితం నీ తండ్రి కోసం ముగింపు పలకాలి. అంటే అధికారుల నుంచి నడినెత్తి వరకు ఈ శరీరము, దేహం అనేది దేవుడిచ్చింది ఏదైతే ఉందో, ఈ దేహము నీ తండ్రి సేవలో అరిగిపోవాలి, నీ తండ్రి సేవ కొరకు ఒకరోజు నలిగిపోవాలి, ఒకరోజు నీ తండ్రి కోసం ఇది చావులోనికి వెళ్ళిపోవాలి.